సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రేవంత్ రెడ్డిని ఇంట్లో ఉండగానే అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఒకటి సెంటర్లో అవనించుకున్నారు, ఇంకొకటి పడిపోయారు. ప్రజాకంటున్నారు మా ఇద్దరికి అభిరావాసం ఉంటుంది. నారాయణ నీ చూ జాగ్రత్త అంటే పాపం నేను కేసీఆర్ నీ బడ జాగ్రత్త అని చెప్పాను. ఇక్కడ ఆయన మెడ మీద కత్తి ఏదంటుంది, అచ్చోపు మీద కత్తి అంటుంది. ముందు ఆయన కత్తి మెడ దిగితే మనం దాచుంది, ఓ చెప్పు తేవండి ఓ చెప్పు మెడ చాలు. మన బతుకుంత కాలం నేను చాలా కంటిన్యూ అవుతూనే ఉంటాను. ముందు నేను మెడ కట్టడం ఇటువంటి పనికి వారిని ఛాలెంజెస్ అక్కర్లేదు. రాజకీయంగా సవాసుని క్రితం పై చేద్దాం తప్ప అడ్డుగోడికి మేము కొట్టాలి. ఇవి తప్పనిసరిగా ఈ స్టేట్లో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బీజేపీ కోల్పోవడం ఖాయం ఇక్కడ.